ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి కానీ ఏ రాజకీయ పార్టీ ప్రజలకు చేయని సామాజిక న్యాయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయడానికి పూనుకుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని అన్నారు. కాకినాడ జిల్లా నియోజకవర్గ కేంద్రమైన జగ్గంపేట సెంటర్లో ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సామాజిక న్యాయ భేరీ సభలో రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన 17 మంది మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రజని మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సామాజిక న్యాయం చేశారు అనడానికి ఉదాహరణ ఈ సామాజిక న్యాయ భేరీ సభలో మీ ముందుకు వచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన మంత్రులేనని అన్నారు. అనంతరం జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలకు సామాజిక న్యాయం జరగాలనేదే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని సామాజిక వర్గాలకు వారి పరిస్థితులకు అనుగుణంగా వారికి సామాజిక న్యాయం జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నవరత్నాలను 95% పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని కొనియాడారు. ఇవాల సామాజిక న్యాయాన్ని చేసి చూపించి 17 మంది మంత్రుల్ని బీసీ మంత్రుల్ని ఎస్సీ మంత్రుల్ని ఎస్టీ మంత్రుల్ని మైనారిటీ మంత్రుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇందులోని ప్రభుత్వంలోని మంత్రుల్ని నేను న్యాయం చేశానని చెప్పేసి చాలా దృఢ సంకల్పంతో మన దగ్గర పంపి ఈ రకంగా భవిష్యత్తులో కూడా చక్కబెడతాం. అందరికీ కూడా ఏమైతే మేము ఇస్తా ఉన్నామో ప్రజా సంక్షేమానికి సంబంధించిన సంక్షేమానికి సంక్షేమ నిధులు అవ్వచ్చు, వారి యొక్క గౌరవం అవ్వచ్చు, ఏదో సామాజికంగా ఒక సాధికారత ఏర్పడడం అంటే చెప్తా ఉంటారు. ప్రతి సామాజిక వర్గానికి, బడుగు బలహీన వర్గానికి, అణగారిన వర్గాలందరికీ కూడా రాజకీయంగా అవ్వచ్చు, ఆర్థికంగా అవ్వచ్చు, సామాజికంగా అవ్వచ్చు, అన్ని రకాలుగానూ కూడా వాళ్ళు వృద్ధి చేసినప్పుడే సామాజిక ఒక సామాజిక స్పృహ ఒక ఆలోచన ఇవన్నిటి నుంచి పుట్టుకొచ్చిందే ఈ సామాజిక న్యాయ భేరీ అని చెప్పేసి నా ప్రగాఢ విశ్వాసం. మీ అందరికీ ఒక మాట చెప్పాలి, మనం మైక్ తీసుకుని మాట్లాడడం ఇంతమంది పెద్దలు ఉండగా న్యాయం కాదు, ఒకే మాట చెప్పేస్తాను. సామాజిక న్యాయానికి ఏమైనా న్యాయం జరిగిందా? ఎంతమంది సామాజిక న్యాయం జరిపారు గతంలో? మాట చెప్పకుండా మరమ తెప్పకుండా పలానా సెక్షన్ వాళ్ళు ఉన్నారు, పలానా సామాజిక వర్గం ఉన్నారు, వీరందరికీ కూడా న్యాయం చేశారా లేదా అనేటువంటిది మనందరికీ తెలియజేయాలి. జరిగింది జరిగినట్టు చెప్పాలి, కొన్ని మాటలు చెప్పి మేము ఈ రకంగా చేస్తా ఉన్నాం, ఈ రకంగా చేస్తా ఉన్నాం అనేటువంటిది మన అన్ని వదిలేద్దాం. మనకి ఎంతవరకు న్యాయం జరిగింది? మన సామాజిక వర్గానికి ఎంతవరకు న్యాయం జరిగింది? మన ప్రజలకి, మన కుటుంబ సభ్యులకి ఎంతవరకు న్యాయం జరిగింది అనేటువంటిది ఒక స్పృహని, ఒక ఆలోచనని, ఒక దృక్పథాన్ని కలగజేయడానికి ఈ ప్రజా యాత్ర. సామాజిక న్యాయ భేరి పేరుతో జరుగుతున్నటువంటి బస్సు యాత్ర రెండో రోజు మనము శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలు పెట్టుకొని ఈరోజు మన నియోజకవర్గానికి చేరుకోవడం జరిగింది. మరి మీ అందరికి కూడా తెలుసు, పెద్దలు చాలామంది మాట్లాడారు, ఈ సామాజిక న్యాయ భేరి అనే బస్సు యాత్రను ఎందుకు చేస్తున్నాము, ఎందుకు చేయాల్సి వచ్చిందో మీ అందరికీ కూడా పెద్దలు మాటల్లో తెలియజేశారు. అయితే టైం తక్కువగా ఉంది, బహిరంగ సభ అక్కడ ఉంది కాబట్టి రెండు ఇంపార్టెంట్ విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తాం. ఒకటి, ఇప్పుడు దాకా కూడా చూసాం మనము చాలామంది రాజకీయ పార్టీలు వచ్చి, చాలామంది రాజకీయ పార్టీలు సామాజిక న్యాయం కావాలి, తేవాలి, రావాలి అని మాట్లాడేవాళ్ళు. అని ఎవరైనా తీసుకొచ్చారా? తీసుకొచ్చారు, ఇప్పుడు తీసుకొచ్చారు. ఎవరంటే మన నాయకుడు, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా సామాజిక న్యాయం అంటే ఈరోజు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు, ఈరోజు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరు చేయని విధంగా జగన్ అన్న చేస్తున్నాడు అదే సామాజిక న్యాయం అని చెప్పి వాళ్ళందరూ ఎంతమంది తెలుసా? 17 మంది మంత్రులు
ఇంతకుముందు కూడా చెప్పాను నేను చాలా మంది మేము అది చేస్తాం ఇది చేస్తాం అని మాటలు చెప్తానే ఉంటారు వాళ్ళు మాటలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మేలు ఏదైతే ఉందో ఆ మేలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజేయాలి।